లక్ష్మి వచ్చింది. ఇంకా వీక్షపతి గారు తీసుకున్నది 40 ఎకరాలని, మిగతాదంతా కుట్ర అని, ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి. డబ్బు చూసేసరికి ఆశ పుట్టిందా? ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోసేస్తా. భిక్షపతి నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. రాత్రి పూట ఎక్కడికెళ్ళి వెళ్తావా నాయన? నీకు తెలియదమ్మా, తెల్లారేలోగా ఊరు తెలియ పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని చంపేస్తాడమ్మా. ఊరు వదిలి పారిపోతున్నావా లోకేశ్వరరావు? అది నాకంతా తెలుసు. అయ్యా అయ్యా అయ్యా, నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించండి అయ్యా. నేను క్షమిస్తా, మరి భిక్షపతి వదలద్దు, నీకు ఉపాయం చెబుతా. అన్నర్ నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చిత్రతో నువ్వే రాసు, నేను కాపాడతాను. దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో, అర్థం కాలదా? నీ ప్రాణాలను ఆ చేతుల్లో పెట్టావుగా. మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు, వెళ్ళు. వస్తాం బాబు. ఎడవకో, కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు. అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైన వాడు. నీ కొడుకును భిక్షపతి చంపాడని పోలీసులకు చెప్పాలి, అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణభిక్ష పెడతా. లేకపోతే అలాగే బాబు. అన్వర్ అయ్యా, వీడి శవాన్ని తీసుకెళ్లి భిక్షపతి ఇంటి ముందు పడే. రావుడు, నువ్వు శ్రీరామచంద్ర లాంటి వాడిరా, ఇలాంటి హత్యలు చే. మా నాన్న పెట్టిన పేరు రామన్న, కానీ ఈ రోజు నుంచి నా పేరు రావణ. ఆయన మూలంగా దానాలు పొంది, భూదానాలు పొంది, అన్నదానాలు పొంది. ఆయన కన్ను మూసిన రోజు కన్నీటి విట్కోలు చెప్పలేకపోయిన ప్రతి వాడి బ్రతుకు కన్నీటి పాలు చేస్తా. అవసరం సృష్టికి తల్లి, అనుభవం తెలివికి తండ్రి. ఇది నా తండ్రి చావు నాకు నేర్పిన గుణపాఠం. వెంకట, ఆయన దానం చేసిన వేలాది ఎకరాలు తిరిగి తెస్తాను. సూదిమును మోపినంత నేల కూడా వదలను. అప్పటి వరకు మా నాన్న మొరతాడి నా మెడతాడు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? లోకేశ్వరం చంపినందుకు అరెస్ట్ చేస్తున్నాం. అతని స్వహస్తాలతో రాసిన ఉత్తరం, దీనికి అతని తల్లే సాక్ష్యం. కృతజ్ఞతే కనరాని జనాలపై నా ఎందుకు రాజాలి? పూజలే అంటే పిరికితనంతో చదివే మంత్రాల, దేవతలంటే ఎవరు చేసిన పూజలు గుర్తులేని రాళ్ళ. పాపం పుణ్యమిక నుండి పాదరక్షలుగా తొక్కేసై మంచి మమత మానవత్వం చించవ తలబారై సత్యాలను సత్యం చేసే నువ్వే రాయల సీమకు రాజు. రామన్న రామన్న రాయల సీమ రామన్న చౌదరి, రామన్న రామన్న రాయల సీమ రామన్న చౌదరి.